ఓంకారోపాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్యా ప్రేక్షకులకందరికీ ఈ రోజు స్వాగతం. మిథున రాశి ఈ వారం ఎలా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే గత వారం కన్నా ఈ వారం మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. ఆకస్మికంగా ఏదైనా ఒక రకంలో మీరు లాభం ఖచ్చితంగా పొంది తీరుతారు. అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేకుంటే బిజినెస్ మ్యాన్ కావచ్చు. కానీ మిథున రాశి వారికి ఈ వారం ఖచ్చితంగా బాగుంటుంది. సోమవారం మరియు మంగళవారం రోజున ఏదో ఒక రకమైన మానసిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ సమయంలో కొద్దిగా హెల్త్ లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. బుధవారం గురువారం రోజున మీకోసం బాగుంటుంది. ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఆ వారం మొదలు పెట్టవచ్చు. ఏదైనా ఖర్చులు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు. శుక్రవారం మరియు శనివారం రోజున మీకు ఆకస్మికంగా ఏదో ఒక రకమైన కొద్దిగా ఇబ్బంది, మానసిక ఇబ్బంది కనబడుతుంది. కానీ దాన్ని వదిలేస్తే మిగతా అన్ని మీకోసం ఈ వారం చాలా బాగుంటుంది. ఇలాంటి తొందరపాటు ఈ వారం చేసుకోకండి. కోపం పైన విశేషంగా నియంత్రణ ఖచ్చితంగా అవసరమే. కౌటుంబిక జీవితంలో లేనిపోని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. విశేషంగా మీ ఖాద్య పదార్థాలపైన కొద్దిగా నియంత్రణ ఉండాలి. భోజనం చేసేటప్పుడు కొద్దిగా సాత్వికంగా భోజనం చేయడానికి ప్రయత్నించండి. తామసిక భోజనం ఈ వారం వదిలేయండి. దాంతోపాటు ఈ వారం ఎవరైతే విద్యార్థులు లా ఫీల్డ్ లో ఎడ్యుకేషన్ నడుస్తుందో వాళ్ళకి వారం చాలా బాగుంటుంది. ఆకస్మికంగా ఈ వారంలో ఏదైనా ఒక శుభవార్త ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. ఈ వారం మిథున రాశి వారికి ధన లాభంతో పాటు కొద్దిగా అప్పులు పెరిగే అవకాశం కూడా కనబడుతున్నాయి. మానసిక ఇబ్బంది కొద్దిగా కలిగే అవకాశం కూడా సోమవారం మంగళవారం కనబడుతుంది. మిగతా ఆదివారం నుంచి శనివారం వరకు చాలా బాగుంటుంది. రెండు రోజులు కొద్దిగా మానసిక ఇబ్బందులు కొద్దిగా ఖచ్చితంగా ఉండే తీరుతాయి. కానీ బుధవారం గురువారం రోజున మీకోసం బాగానే ఉండి తీరుతుంది. ఆకస్మికంగా కొద్దిగా యాత్రలు ఈ వారం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం మీరు ఎంత వినాయకునికి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతిరోజు వినాయకునికి గరిక అర్పణం చేయండి. మరియు విఘ్న వినాయకునికి మనసులు ప్రతి క్షణం తలుచుకుంటా ఉండండి. శ్రీమాత్రే నమః.